నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డ్రైవర్లు కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్, టీ సర్కార్ మరో సంచలన నిర్ణయం. ఖమ్మం చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భౌతిక గాయం, జిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాల మోహరింపు. నర్సంపేటలో మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య యత్నం, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడగా అడ్డుకున్న పోలీసులు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం బాధాకరం, జేఏసీ నేతలు ముందుగా సంప్రదించలేదన్న టీఎన్జీఓ నేత రవీందర్ రెడ్డి. రేపు సిపిఐ అత్యవసర సమావేశం, టీఆర్ఎస్కు మద్దతు కొనసాగించే అంశంపై చర్చ. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ వంటా వార్పు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు. సమ్మె పేరుతో విధ్వంసం సృష్టిస్తే సహించబోం, ఆర్టీసీ కార్మిక సంఘాలకు కేసీఆర్ హెచ్చరిక. సీఎంకు మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలే తెలుసు, కేసీఆర్పై నిప్పులు చెరిగిన కోదండరాం. బీపీఎల్పై తేల్చాల్సిందే కేంద్ర ప్రభుత్వమే, భారం భరించలేమంటూ ఏపీ సర్కార్ లేఖ. వేడెక్కిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక పాలిటిక్స్, అధికార ప్రతిపక్షాల మధ్య ముదిరిన మాటల యుద్ధం. పద్నాలుగు 15వ తేదీల్లో నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన, కార్యకర్తల్లో జోష్ నింపనున్న టీడీపీ అధినేత. రేపటి నుంచి మళ్లీ ఆపరేషన్ కచ్చలూరు, ప్రారంభం కానున్న బోటు వెలికితీత పనులు. వైభవంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి సిరిమాన ఉత్సవానికి భారీ ఏర్పాట్లు. కామారెడ్డిలో వరుస హత్య కేసులో ట్విస్ట్, గుండ్ల చెరువులో శవమై తేలిన అనుమానితుడు రవి. భారత్ చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం, వాణిజ్యం పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాల అంగీకారం. కొందరు నేతలు ముసలి కన్నీళ్లు కార్చుతున్నారు, సవాళ్లకే సవాళ్లు విసురుతూ తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న మోదీ. మోదీ తల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రపతి, హిరాబెన్ బాగోగులు అడిగి తెలుసుకున్న రామ్నాథ్ కోవింద్. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం, అప్రమత్తం కావాలని ప్రకటించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. కశ్మీర్లో సెల్ ఫోన్ సేవలు పునరుద్ధరణ, నేటి నుంచి పోస్ట్ పెయిడ్ ఫోన్లకు అనుమతి. ఆర్థిక వృద్ధి రేటు 6% పడిపోతోంది, భారత్కు షాక్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్. శ్రీశైలానికి కొనసాగుతున్న ప్రవాహం, 3 గేట్లు ఎత్తివేత. విజయవాడలో మహేష్ బాబు సందడి, భారీగా తరలివచ్చిన అభిమానులు. సిల్వర్ మెడల్తోనే సరిపెట్టుకున్న మంజురాణి, మహిళల బాక్సింగ్ తుదిపోరులో ఓటమి. రెండో టెస్టులో భారత్ ఘన విజయం, 2-1 తేడాతో సిరీస్ కైవసం. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా, టెస్టులో వరుస విజయాలతో కొత్త రికార్డ్.
For more updates, please subscribe 99 TV Telugu.